57 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వానికి నివేదిక పంపించి అందరికీ పెన్షన్ మంజూరు చేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉదరి నరసింహాచారి, ఐలా మహేషు, కృష్ణ, జనగాం లక్ష్మణ్, పలోజీ రాజేంద్ర ప్రసాద్, సుంకపక్క వంశీ, కళ్యాణం అనిల్ కుమార్, బోగోజీ గంగాధర్ చారి, మహేష్ మహేందర్, ఆకుల అజయ్, సావనపల్లి అనిల్ కుమార్ పాల్గొన్నారు. వృద్ధాప్య పింఛను మరియు బీడీ కార్మికుల పింఛను 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పింఛను ఇస్తా అన్నాడు. ఇంతవరకు అది అమలు జరగలేదు, కావున అది వెంటనే అమలు చేయాలని కోరుచు బోయినపల్లి మండల శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి నల్ల రాజేందర్ రెడ్డి గారికి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను ఇవ్వాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల సందర్భంగా ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరు కూడా పింఛను తీసుకొచ్చే రాలేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే రెండవసారి అధికారంలోకి వచ్చే ముందు 57 సంవత్సరాలకు పింఛను ఇస్తా అని చెప్పి మాట మార్చి 2.5 సంవత్సరాలైనా కనీసం ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలను కళ్ళబొళ్ళ మాటలతోని నమ్మిస్తూ మోసం చేస్తూ కాలాపం చేస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియదు. మీరు ప్రజలకు ఏం చేసిందని లేదని చెప్పి చెప్తూ అదేవిధంగా ఈ యొక్క బీజేపీ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి దేశం అభివృద్ధి అనే ఉద్దేశంతో మోడీ గారు అనేక విధాలుగా గ్రామాలకు అభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తుంటే ఇక్కడ ఉన్న కొందరు సర్పంచ్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అవినీతికి పాల్పడుతూ మోడీ ఏం చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం చెప్తా ఉన్నా గ్రామ అభివృద్ధి కొరకు మోడీ గారు కృతనిశ్చయంతో ఉండి గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడతాని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి బీజేపీ మండల నాయకులకు కార్యకర్తలకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, సంజయ్ అన్నారు.